ప్రభులందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక్కసారి మీతో కలిసి వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యానికి స్తోత్రం. ఈరోజు చిన్న వాక్యం మనం మాట్లాడుకున్నాం. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మనము చదువుకుందాం. అట్టు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశముల నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరు ఒక గొప్ప సమూహము కనబడను. వారు ధరించుకొని కల్చూరపు మట్టలు చేత పట్టుకొని శ్వాసం ఎదట గొర్రెల పిల్ల ఎదట నిలబడి ఉండుట నిలుచితిని అన్నాడు. ఈ సూచిన ఆయన ఎవరు? యేసు ప్రేమించినటువంటి యోహాను. యేసు రొమ్మును ఆనుకున్న యోహాను. పద్మాతి దేవికి వెళ్ళినప్పుడు యోహాను ఇక్కడికి ఎక్కిరామన్నప్పుడు ఆ పరలోక దృశ్యం చూసుకుంటా సూటిగా వచ్చేతలకి 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేతలకి ఒక గొప్ప సమూహం కనబడింది. అక్కడ నేను చూడగా లోకములో ఎన్ని జాతులు వారైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి మొత్తం చూశాడు. భాగ్యం వచ్చినాక అందరికీ తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం. అందరికీ ప్రతి వానికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఇంకా చూస్తుండగా ప్రతి ఒక్కరికి కచ్చూరపు మట్టలు ఇవ్వబడ్డాయి. ఒకటి తెల్లని వస్త్రం ఇవ్వబడ్డాయి, రెండు కచ్చూరపు మట్టలు ఇవ్వబడ్డాయి. అది తీసుకొని కింద అడుగు ఏంగా వాళ్ళకి గొర్రె పెరుగుదల చేసింది. అక్కడి నుంచి కొంచెం అడుగు యువత ఏంగా ఒక సింహాసనం వచ్చేసింది. అక్కడి నుంచి కొంచెం ఎదురు రాగా ఆ సమూహం అంతా కూడా సింహాసనం ఆశీర్వడైన ఎదురట వాళ్ళందరూ నిలబడ్డారు. మీ అందరికీ వందనాలు. కచ్చూరపు మట్టలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కచ్చూర మట్టలు ఉన్నటువంటి ప్రాముఖ్యం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఈత చెట్టు ఉంది, తామ్రవృక్షం ఉంది, సలవృత్తం ఉంది. ఈ రకం ఎన్నో రకాలైనటువంటి మరి వృక్షాలు ఉన్నాయి. అయితే ఇక ఇంట్లో ప్రత్యేకంగా తామారు వృక్షం అన్నాడు. తామార వృక్షము దాని కొండ ప్రాముఖ్యం ఏంటి? దానికుండా ప్రాముఖ్యం ఏంటంటే అది అందమైన వృక్ష చెట్టు అంట.
అందమైన చెట్టు. తామారు అనగా హిబ్రూ భాషలో అందమైన చెట్టుని అర్థం. ఒక వాక్యం చదువుకున్నాము, రెండో రాజుల గ్రంథము, సామెల గ్రంథము 13:1 చదువుకుందాం. తరువాత దావీదు కొడుకైన తామారు అనగా ఒక సుందరవతి అని ఉండేది అన్నాడు. తామారును అందమైన స్త్రీ అని, ఖర్జూరపు మొట్టలంటే తామారు వృక్షం, అది ఎంతో అందమైంది. ఇక్కడ వర్ణించాడు. హల్లెలూయా. రేపు పెళ్లి కుమార్ దగ్గర ఆయనతో కోట కూర్చోవాలంటే తామారు ఎంత అందంగా ఉందో, సంగము కూడా ఆయన ప్రక్కన కూర్చోటానికి అధికారం ఉంటుంది. రిబ్కా మిక్కిలి సన్నతి సక్కింది కాబట్టి ఇసాకు చేసుకున్నాడు. మరి ఎత్తేరు కూడా అందమైంది, సుందరమైన మొక్కం కాబట్టి ఆ రాజు చేసుకున్నాడు. యేసు పోడుకునే సంగము కూడా అందంగా ఉండాలి. ఎందుకని? నా ప్రియుడు ఉన్నాడే అని ఎంతో అందము గలవాడు సుందరుడు. అదే పరమగీత గ్రంథము 1:16 16 చదువుకున్నాం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. చాలు. నా ప్రియుడ అత్యున్ని స్వరము అతి మధురము అతన్ని ముఖము మనోహరము అతన్ని జీవ మధుర క్షేరము లుల్లుకు సుండెను గాతేనియా ఉల్లుకు సుండెనుగా ప్రాణ ప్రియుడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సుందరుడు, అతి మనోహరుడు. హల్లెలూయా. కో యేసు కొడుకునే సంగము కూడా ఆయనకి ఏ కళలు ఉన్నాయో ఆ కళ ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు. కీర్తన గ్రంథము 45:2 చదువయ్యా. నరులు లోకముల్లో ఉన్న అందరికంటే అతి సుందరుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అని ఎంత సుందరుడు, వాళ్ళు కచ్చూర్వ మట్ట చేత పట్టుకున్నారంటే యేసుకు ఏ కళలు ఉన్నాయో అలాంటి కళలు ఉండేది. స్తోత్రం. యేసు కోరుకునే సంఘాలు కూడా ఆ యొక్క కళలు కావాలి. అందుకనే పరమగీత గ్రంథంలో 7:1 చదువుకుందాం. రాజకుమార మళ్ళీ చెబుతా, రాజా కుమార పుత్రిక నీ పాత్రరక్షణతో ఎంత అందంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఎంత అన్నం ఉందో ఆయన ఇరుసులేము. ఆ పాటలు ఒక మాట ఉన్నాయి, నాకు టైం ఏమో సార్లు. రాజకుమార పుత్రిక అందముగా నడసో కన్యక నటగోపుర రూపము వల్లి కందరము
పద్మాలంకృత గోతుము రాచి గాత్రము ఎవరిని ఎవరి కూరుకున్న సంఘాన్ని గురించి చక్కగా ఆయన వరణాశాత్తున్నాడు ఇంకొక మాట చెప్పిత అదే పరమగీత గ్రంథము. పరమగీత గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువయ్యాను. సంధ్యా రాగము చూపెట్టుచు చంద్రబింబమంత అన్నము కలదై దూరి ఎంత అన్నమైన కళలు చక్కని అన్నము కలదై ఈమెవరు అని అక్కడ చక్కగా వర్ణిస్తున్నాడు. నా బిడ్డలారా, అన్నమైన తామారంటే అన్నమైన ఖర్చూరపు మట్టలకి పోల్చాడు. అన్నమైన ఖర్చూర మట్టలో మళ్ళా గృహములో ఉండాలి. చదువుకున్న ఏస్కీల గ్రంథము 40వ అధ్యాయము 10 చేసి 16వ వచనం చదువయ్యా. బాగా వినండి. కావలి గడికి గుమ్ములకు వాటికి గోడలకి ప్రక్క గదులకు కమ్ములు పెట్టబడిన కిటికీలు ఉండెను. గోడలోని స్తంభములకును కిటికీలు ఉండెను. ప్రతి స్తంభము మీద కచ్చూరపు నిలబడిను. అక్కడే స్తంభము మీద ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. మీ ఇల్లు గదులు ఇలాంటి లక్షణం కావాలి. యేసు ఎంత సున్నడో ఆయన బిడ్డలు తర్వాత గృహము కూడా అంత అల్లముగా వల్లాలి. తెలుస్తున్నారు నా దేవుడి బిడ్డలారా, అంత అల్లం ఉన్నాయి కాబట్టి ఖర్చూర మట్టలు ఎంత అల్లంగా ఉండేవో కాబట్టి పరలోకానికి అల్లంగానే ప్రతి ఒక్క ఒక్కరికి ఖర్చూరపు మట్టలు ఈ బడ్డాయి. మళ్ళీ ఒక్క మాట మరి మాట్లాడతా, అదే నా యాతి పొత్తులు 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మోషే మామైన కేయిను కుమారుడు యూదా వంశస్థులతో కూడా ఈత చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యములకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించరి. ఈత చెట్లు చెప్పయ్యా. 16 అక్కడ ఆయన పట్నం కట్టి ఆ పట్టణానికి ఖర్జూర మట్టలపు పట్టణం పెట్టాడు. చక్కటి అక్కడ చెప్పండి, కట్టించి తర్వాత మీరు చూసుకోండి. అక్కడ ఏముందంటే నా యాత పత్రులు 1:16 అక్కడ ఏముందంటే ఆయన ఒక పట్నం కట్టి ఆ పట్టణానికి ఆయన ఖర్జూరు మట్టలపు పట్టణం రాశాడు. ఎందుస్తున్న నా బిడ్డలారా, ప్రపంచం ఖచ్చితంగా మీరు చదవండి దొరికింది మీకు అది. అయితే పట్న కట్టిన పట్టణానికి ఖర్జూరపు పట్టణం పెట్టుకున్నాడు. ఆయనకి అనుభవం ఖర్జూరపు మట్టల పట్నం. దేవుడి స్తోత్రము. అన్నము గలిన సంఘం, యేసును ధరించిన సంఘము
రేపు పరలోక పట్టణానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ పట్టణము కోసమే అబ్రహం ఎదురు చూశాడు. ఆ పట్టణ కోసమే కురహ కుమారులు ఎదురు చూశాడు. ఆ మూసతే ఆకాశంలో మేడ గడుదలు కట్టుతున్నాడు. ఇంకా చెబుతా, మరి యోహానైతే ఆ 12 గుమ్మల పట్టణాన్ని కళ్ళారి చూశాడు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. దయచేసి ఒకటి అందమైన గృహంగా నువ్వు ఉండాలి. నీ గృహము, నీ గృహములో అందరూ యేసుకు ఏ అందం ఉందో అందం నీకు నాకు కలిగి ఉండాలి. తర్వాత ఆయన పట్టణాన్ని కట్టేసి ఆ పట్టణానికి గచ్చూరపు పట్టణం అని పేరు పెట్టాడు. ఈ ఆత్రం గెచ్చుకొని అందమైన చేతు చూపించి అందరము ఆయన సన్నిధికి వెళ్ళాలి. నా మాట వింటున్నారు. అలాంటి అనుభవం భూలోకంలో యేసుని ప్రేమించిన వారికి కావాలి. మూడోది దాని కూడా అనుభవం ఏంటంటే, కజ్జూపు మొట్టలకి దేవుని మందిరంలో ఉండే అనుభవం. మళ్ళీ చెప్తా, కజ్జూర మొట్టలకి దేవుని మందిరంలో ఉండే అనుభవం ఉంది. అదే ఎస్కీల్ గ్రంథము 41:17 చదువు. వాక్యులకు పైగా బాగినాడే ఉండయ్యా ఉండయ్యా వాక్యుల పైన చదువు. మందిరమునకు బయట లోపట ఉన్న గోడ అంతయు లోపట వెలిగోడ చుట్టూ గోడ ప్రకారము ఖర్జూరపు భాగం అర్థమైందా? ఇందాక ఇంట్లో చూసాం, తర్వాత పట్టణం చూసాం. మూడో భాగానికి వచ్చేతడికి ఇప్పుడు మందిరంలోకి వచ్చేసింది స్తోత్రం. ఖచ్చితంగా విశ్వాసుడికి లక్ష్యం కావాలి. ఖచ్చితంగా మన జీవితంలో ఖర్జూర మట్టలు దేవుని మందిరంలో ఎట్లా ఉండయో అలాంటి జీవులు కావాలి. అట్లా జీవు ఉంద కాబట్టి ప్రతి ఒక్కరికి ఖర్జూర మట్టలు ఏమంటాయి. సమయం అయిపోతుంది ఊరిని. మందిరంలో సహవాసం చేసిన ప్రతి బిడ్డ మూడు అనుభవాలు కావాలి. ఇప్పుడు అనుభవాలు పట్టి చెప్పుతున్న నాకు మీకు ఉండాలి. మందిరంలో సహవాసం చేసే ప్రతి బిడ్డకి ఒకటి సహవాసం అనుభవం కావాలి. రెండు సన్నిధి అనుభవం కావాలి. మూడు ప్రార్థన చేసే అనుభవం కావాలి. హల్లెలూయా. విన్నారా? ఒకటి సహవాసం చేసే లక్షణం కావాలి. కీర్తన అన్నాడు చెప్పండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత ఉంది.
ఏబు 22:21 చూస్తే ఆయనతో సహవాసము చేసిన వేళ ఒకటి సమాధానం దొరికింది, రెండోది మేలు కలిగింది. తెలుస్తుందా నా బిడ్డలారా, మందిరంలోకి వచ్చిన ప్రతి శ్వాసకి ఇలాంటి జీవితం కావాలి. జాగ్రత్తగా ఏనండి, అదే అనుభవం ఎవరికి ఉంది? కీర్తన గ్రంథము 51:8, నేనైతే నా దేవుని మందిరంలో పలించు ఓన్లీ వాళ్ళ మొక్కలే వంట. ఆహా, మళ్ళీ చెప్పేదా, నేనైతే ఆ దేవుని మందిరంలో పలించు ఓన్లీ వాళ్ళ మొక్క. హల్లెలూయా. 2 రాజ్యాలకి రాజు అయినటువంటి దావీదు నా దేవుని మందిరంలో పచ్చని, అందుకని దావీదుకి చక్కని పేరు ఉంది. ఏంటది? నా ఇష్టానుసారమైన మనస్సు కలవాడు. హల్లెలూయా. ఒక్కటి ఆయనతో సహవాసం కావాలి. 2, శ్వాసకి సన్నిధానము కావాలి. సన్నిధి అనుభవము కావాలి. అందుకనే కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు 27:8 నా సన్నిధిని దేవుడు అంట. ఆ దావీదుకి ఒక మాట తెలవిచ్చాడంట. ఏమని? నా సన్నిధిని నువ్వు నాకు సెలవుగా యెహోవా, నేను ఎదుగుతాను నాకు నీవు చెప్పుకుంది. అట్టి అనుభవం నీకుందా? దావీదుకుంది, ఇంకెవరికి ఉంది? చిందూరు వడమ కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు వచ్చారు అక్కడ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏడంటాడు రాజకీయాలను పొందేది. ఇంకా అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి అనుభవం ఎవరికి ఉన్నాయా బైబిల్లామా? చెప్పేదా, ఇంకెవరుందా? అదే రాజుడి గ్రంథము 17 అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను? ఆ యెహోవాతోడు. అలిం పలికాడు. దేవుని సన్నిధి అనుము ఇంకెనుకుందా? ఎక్కువ శివకుండి ఎక్కువ శివ నా సన్నిధిలో నిలబడే భాగ్యము నీకెత్త అన్నాడు. మీ అందరికి నమ్మందరా, అలాంటి జీవితం. ఖర్చూరు చెట్టులకి ఎంత కడలున్నాయో ఎలాంటి జీవితం ఉందా కాబట్టి అక్కడికి వెళ్ళం కానీ ప్రతి వారికి ఖర్చూరు మీ అందరికి నమ్మందరాలు. ఒక్కటి సహవాసం కలిగి ఉండాలి, 2 సన్నిధి అనుభవము కావాలి, 3 ప్రార్థన చేసే అనుభవం కావాలి. నా భాగములు 3వ మాట ప్రార్థన చేసే విశ్వాసికి ఖచ్చితంగా కలిగి ఉండాలి.
ప్రార్థన చేసి అనుమో ఎవరికి ముందు ఏసైకే అనుభవం ఉంది. ఒక్కసారి చూద్దామా, మార్కు సువార్త కోటాధ్యాయము 35వ వచనం చదువుకుందాం. చదువు. చాలా రాత్రి ఉండగా, ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన లేచి బయలుదేరి వెళ్ళి అక్కడ మయ్య ప్రాణం చేసిన బిడ్డరా కచ్చూరు బట్టలు పట్టుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఇలాంటి అడుగు ఉంది కాబట్టి వాళ్ళు ఎళ్ళగరికి వాళ్ళు ఒక భాగం అమ్మా అయిపోయింది, తర్వాత భాగం మాట్లాడతాను. విషయంలో అయ్యాను, ఎప్పుడు సన్నిధికి వెళ్తానో తెలీదు, కళ్ళీడుతూ మీ వాక్యం చెబుతున్నా. ఆడికి అనుభవం ఉంటే వెళ్ళారు, అలాంటి అనుభవం మనకు కావాలి. పరిశుద్ధాన్ని పాదించుతున్న ఆయన అయా కచ్చోరు పంపట్టారు వాళ్ళు చేయకి ఏ పడతావు చూశారు. అడుగు ముందుకేసారు గొర్రె పిల్ల, అడుగు ముందు వేశారు మన సింహాసనం, అడుగు ముందు వేసి కచ్చోర బట్టలు పట్టుకొని అన్ని అత్తట్ట నిలబడ్డారు. అలాంటి వాక్యం నా బిడ్డ దయచేసి దాని ప్రకారం ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా పరలోక రాజ్యానికి మరి వారసులేటట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అనిపిస్తున్నాడు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్.